हाई फ्रेंड्स, वेलकम टू टुडे टॉकीज़। मेरे चूस्तुन्नारु टुडे टॉकीज़ यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो में नेनु ग्राम वार्ड सचिवालय उद्योग संबंधी जिला वारीगा वीडियो गुरिंचि विवरिंचबोतुन्नानु। अयिते ई वीडियो में नेनु विवरिंचे जिला एंटंटे गनुक वैएसआर कडप, कडप जिल्लाकी संबंधी पूर्ति समाचारं अंता कूडा ग्राम सचिवालय परीक्षकु ए विधंगा अटेंड अव्वाली, एंतमंदि अटेंड अवुतुन्नारु, असलु एन्नि पोस्टुलु उन्नायि, असलु बस सौकर्यं उंदा लेदा, असलु कोविड टेस्टुलु ए विधंगा चेयिंचुकोवाली, इवन्नी कूडा नेनु ई वीडियोलो अयिते मीकु विवरिंचबोतुन्नानु। अयिते वीडियोलोकि वेल्ले मुंदु अभ्यर्थि అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు ఎవరైనా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇంకొక ఛానల్ కూడా ఉంది మంది, ఆల్ టెక్ మెట్స్ అనే ఛానల్ అన్నమాట। ఈ యొక్క ఆల్ టెక్ మెట్స్ ని కూడా అభ్యర్థులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను। అయితే ఆల్ టెక్ మెట్స్ అనగా అన్ని రంగాల అభ్యర్థులు కలుసుకునే ఒకే ఒక చోటు, ఒక చక్కటి క్లాస్ రూమ్ లాంటిది ఆల్ టెక్ మెట్స్ అన్నమాట। ఓకే, ఈ ఛానల్ ని అయితే 1 వీక్ బ్యాక్ నేనైతే లాంచ్ చేయడం జరిగింది। ఈ ఛానల్ లో కేవలం విద్యా ఉద్యోగ సమాచారం మాత్రమే అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట। విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే ఉచితంగా అందరికి అందించబోతున్నాను। లైవ్ క్లాసులు, మాక్ టెస్టులు, మెటీరియల్స్ ఇవన్నీ కూడా అందించబోతున్నాను। ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ ఛానల్ ని ఆల్ టెక్ మెట్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాను। ఓకేనా, ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గనక మనకి ఇక్కడ చూసుకుంటే గనక కడప జిల్లాకి సంబంధించి మనకి పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి, చూడండి లైవ్ లో। ఓకే, కోవిడ్ ఉన్న అనుమతి, ఓకే, ఇక కడప సిటీ అనేసి అయితే మనకైతే ఇవ్వడం జరిగింది పూర్తిగా। ఇక్కడ చూసుకుంటే ఆ కేటగిరీల వైజీగా ఇక్కడ అయితే మొత్తం సమాచారం అంతా ఇక్కడ అయితే మనకుంది। ఓకే, ఫస్ట్ అయితే సమాచారం అంతా మనం చూసుకున్న తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా కానీ మొత్తం తర్వాత ఏంటనేది కూడా మొత్తం అంతా చూద్దాం మనం, వీడియోలు అంతా ఎంత వచ్చినా కానీ అయితే। ఎందుకంటే కనుక పూర్తిగా ఇవన్నీ కూడా మనకి ఏ ఎక్కడెక్కడ ఏ సెంటర్స్లో ఎంతమంది ఏంటనేది కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది, ఇంకా చాలా వివరంగా ఇచ్చారు। ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం। ఓకే, ఇక్కడ చూడండి, పరీక్ష కేంద్రాలు రోజు హాజరు కానున్న అభ్యర్థుల వివరాలు। ఓకే, అయితే 20వ రోజు చూసుకుంటే కనుక మనకి క్లస్టర్ నేమ్ కూడా ఇచ్చారు, సెంటర్ వచ్చేసి 6 అన్నమాట। ఇది బద్దివేలు, కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రాయచోటి। ఓకే, బద్దివేలు చూసుకుంటే 12 కేంద్రాలు, కడపలో చూసుకుంటే 37, ప్రొద్దుటూరు చూసుకుంటే 20 కేంద్రాలు, పులివెందుల 8, రాజంపేట 10, రాయచోటి 8। ఇక అలాగే బద్దివేలులో చూసుకుంటే 12 కేంద్రాలు అయితే ఉన్నాయి కదా, ఈ 12 కేంద్రాల్లో చూసుకుంటే కనుక అభ్యర్థులు ఉదయం చూసుకుంటే 1585, అలాగే తర్వాత మధ్యాహ్నం చూసుకుంటే 1079। ఓకే, ఇందులో 1585, ఇందులో 1079 మధ్యాహ్నం చూసుకుంటే, ఉదయం చూసుకుంటే 1585, మొత్తం చూసుకుంటే 2664, మొత్తం 1200 పరీక్షా కేంద్రాల్లో 2664 మంది రాయబోతున్నారు। ఇంకా కడపలో చూసుకుంటే 37 కేంద్రాలు అయితే ఉన్నాయి, ఇందులో ఉదయం చూసుకుంటే 7245 మంది అటెండ్ అవుతారు, మధ్యాహ్నం 4800 మంది అటెండ్ అవుతారు, మొత్తం మీద 12053 మంది అయితే అటెండ్ అవుతారు। ప్రొద్దుటూరు చూసుకుంటే 20 పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి, దీంట్లో ఉదయం చూసుకుంటే 4155 మంది అటెండ్ అవుతారు, మధ్యాహ్నం చూసుకుంటే 3520 మంది అటెండ్ అవుతారు, మొత్తానికి 7675 మంది అయితే అటెండ్ అవుతారు। అలాగే పులివెందులో చూసుకుంటే 8 సెంటర్స్ అయితే ఉన్నాయి, దీంట్లో 1670 మంది ఉదయం అటెండ్ అవుతే 1286 మంది మధ్యాహ్నం అటెండ్ అవుతారు। ఇదంతా మొదటి రోజుదన్నమాట, మొత్తానికి 3000 మంది అయితే అటెండ్ అవుతున్నారు దాదాపుగా। ఇక రాజంపేట 10 కేంద్రాలు అయితే ఉన్నాయి, 1937 మంది ఉదయం అటెండ్ అవుతున్నారు, 1380 మంది మధ్యాహ్నం అటెండ్ అవుతున్నారు, అలాగే 3317 మంది అయితే మొత్తంగా అయితే అటెండ్ అవుతున్నారు। ఇక రాయచోటి చూసుకుంటే 8 కేంద్రాలు ఉన్నాయి, ఉదయం వచ్చేసి దాదాపుగా 1900 మంది, అలాగే మధ్యాహ్నం వచ్చేసి దాదాపుగా 1350 మంది అటెండ్ అవుతున్నారు, మొత్తంగా చూసుకుంటే 3242 మంది అటెండ్ అవుతున్నారు। ఇక మొత్తంగా మొదటి రోజు చూసుకుంటే మనకి ఈ యొక్క 6 క్లస్టర్లలో చూసుకుంటే కనుక మొదటి రోజు 20వ తారీఖున క్లస్టర్ ఈ యొక్క 6 క్లస్టర్లో చూసుకుంటే 31907 మంది అభ్యర్థులు అయితే అటెండ్ కాబోతున్నారు। మొత్తంగా ఎన్ని కేంద్రాలు ఉన్నాయండి, 95 కేంద్రాలు ఉన్నాయి ఈ 5 క్లస్టర్లలో। ఓకే, అలాగే తర్వాత మనకి చూసుకుంటే 21వ తేదీన ఎంతమంది అంటే కనుక 8000 మంది కడపలో అటెండ్ కాబోతున్నారు అన్నమాట, 8000 మంది। ఎందుకంటే మనకి 20వ తారీఖున ఉన్నన్ని పరీక్షా కేంద్రాలు 21 తర్వాత ఉండవండి, ఎందుకంటే తగ్గించేస్తున్నారు। ఓకే, కొన్ని ఇంకా వచ్చే కొలది కూడా వెళ్ళే కొలది డేట్లు పెరిగే కొలది కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు చూడండి। 20వ తారీఖున మనకి ఇక్కడ 21 కేంద్రం ఉంటే కనుక 22వ తారీఖున 19 ఉన్నాయి, అది 23వ తారీఖును చూసుకుంటే కడపలోనే 4 కేంద్రాలు ఉన్నాయి, తర్వాత 24వ తారీఖున చూసుకుంటే మనకి
మళ్ళీ సేమ్ 83 కేంద్రాలు తగ్గుతున్నాయి. ఇక 25 ని 26 ని చూసుకుంటే ఒక్కొక్క సెంటర్లోనే మనకి ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మరి మొదటి రోజు కాబట్టి క్లస్టర్లు అయితే విభజించారు. ఎన్ని క్లస్టర్లు మనకి కడపలోని చూసుకుంటే 6 క్లస్టర్ల కింద అయితే విడగొట్టారు. ప్రతి క్లస్టర్లో ఒక క్లస్టర్లో 12 కేంద్రాలు, ఒక క్లస్టర్లో 37 అలా విడగొట్టారనమాట. ఓకేనా? సో మీరైతే చూసుకోవచ్చు మొదటి రోజు ఎంతమంది, సెకండ్ రోజు. ఇక 21 రోజు మొత్తం అటెండ్ ఎంతమంది అటెండ్ అవుతున్నారంటే కనుక 8317. 22 రోజు ఎంతమంది అటెండ్ అవుతున్నారు? 5766 మంది. ఇక 23వ తారీఖున చూసుకుంటే 4 సెంటర్సే ఉన్నాయి. ఈ 4 సెంటర్స్లో 2706 మంది అటెండ్ అవుతున్నారు. ఓకే, ఇక 24వ తారీఖును చూసుకుంటే 3 సెంటర్సే, దీంట్లో చూసేస్తే 2400 మంది. ఇక 25వ తారీఖును చూసుకుంటే 194 మంది మాత్రమే అటెండ్ అవుతున్నారు. ఇక 26వ తారీఖును చూసుకుంటే 138 మంది అటెండ్ అవుతున్నారు అనమాట. సో ఈ విధంగా అయితే కనుక మనకి పూర్తిగా అయితే ఇక్కడ వివరాలు ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అందరూ అభ్యర్థులందరూ కూడా చూసుకోండి. ఓకే, మొదటి రోజు చూసుకుంటే 20వ తారీఖును చూసుకుంటే 6 క్లస్టర్లు ఉన్నాయి. బద్వేలు, కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రాయచోటు. ఇందులో బద్వేల్లో 12 కేంద్రాలు, కడపలో 37 కేంద్రాలు, ప్రొద్దుటూరు వచ్చేసి 20 కేంద్రాలు, పులివెందులు వచ్చేసి 8 కేంద్రాలు, రాజంపేట 10, రాయచోటు 8. ఓకే, మొత్తం అభ్యర్థుల సంఖ్య కూడా మీరు చూసుకోవచ్చు. సో ఎవరు అభ్యర్థులు కూడా ఆందోళన చెందవద్దు. ఈ యొక్క రద్దీని పెట్టే, అలా కరోనా దృష్టిలో పెట్టుకునే సెంటర్స్ని భారీగా పెంచడం జరిగింది. ఓకే, సో కాబట్టి అభ్యర్థులు కూడా ఎవరు ఆందోళన చెందకుండా చక్కగా వెళ్ళి అన్ని జాగ్రత్తలు తీసుకుని మీరైతే ఎగ్జామ్ రాసారండి. ఇక చూసుకుంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ జరగబోతుంది అనేది కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మనకు చూసుకోండి 20వ తారీఖున మొదటి రోజు చూసుకుంటే కనుక మనకి పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు, వార్డు పోలీసు, తర్వాత వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మొత్తం ఎన్ని 5 కేటగిరీలకి సంబంధించినటువంటి పరీక్షలు, కేటగిరీ 1కి సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతున్నాయి. 5 కేటగిరీలకు సంబంధించినటువంటి పరీక్షలు అయితే జరుగుతున్నాయి కేటగిరీ 1లో. ఓకే, ఈ 5 కేటగిరీకి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే కనుక మనకి చూసుకుంటే కనుక 19 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులు ఎన్ని వచ్చినాయి అంటే కనుక దరఖాస్తులు 18479 దరఖాస్తులు అయితే వచ్చినాయి. ఓకే, ఇక అలాగే మనకి 20వ తారీఖును చూసుకుంటే కనుక కేటగిరీ 3 పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 6 అనమాట. దీనికి 21 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తానికి దరఖాస్తులు చూసుకుంటే 13428 దరఖాస్తులు అయితే వచ్చినాయి. 21వ తారీఖున ఉదయం జరగబోయే పరీక్ష, సారీ 20వ మధ్యాహ్నం జరగబోయేది డిజిటల్ అసిస్టెంట్ కేటగిరీ 3 అనమాట, ఇప్పుడు నేను చెప్పేది. ఓకే, 20వ తారీఖున ఉదయం జరగబోయేది కేటగిరీ 1కి సంబంధించి 6 వార్డ్ అడ్మినిస్ట్రేటర్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు పోలీసు, ఓకే, తర్వాత పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు, వీటన్నిటికీ 19 ఖాళీలు ఉన్నాయి. 20వ తారీఖున మళ్ళీ మధ్యాహ్నం జరిగేది కేటగిరీ 3 అంటే ఏంటి, డిజిటల్ పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 6 అనమాట. దీనికి సంబంధించి 21 పోస్ట్ ఉందండి, దీంట్లో ఎక్కువ ఉన్నాయి పోస్టులు అయితే. ఇక దరఖాస్తులు చూసుకుంటే 13428 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి 21వ తారీఖును చూసుకుంటే ఉదయం కేటగిరీ 2B జరుగుతుంది, మధ్యాహ్నం కేటగిరీ 2A జరుగుతుంది. ఉదయం కేటగిరీ 2Bలో చూసుకుంటే విఆర్ఓ అంటే విలేజ్ సర్వేర్ అనమాట, వీళ్ళకి సంబంధించి 18 పోస్టులు ఉన్నాయి, 5259 దరఖాస్తులు వచ్చినాయి. ఇక మరి మధ్యాహ్నం జరగబోయేది చూసుకుంటే కేటగిరీ 2A, ఇది వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ అనమాట. దీంట్లో మనకి ఎన్ని ఉన్నాయండి చూసుకుంటే 23 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారు? 3000 మంది అప్లై చేసుకున్నారు. అంటే దీంట్లో తక్కువ ఉన్నాయండి చూసుకుంటే, మంచిగా పోటీ అనేది తక్కువ ఉంది కొంచెం. ఓకే, తర్వాత మనకు చూసుకుంటే కేటగిరీ 22వ తారీఖును చూసుకుంటే ఉదయం కేటగిరీ 3 జరుగుతుందండి. దీంట్లో వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ జరుగుతుంది. 26 పోస్టులు ఉంటే ఇక్కడ 3991 మంది మాత్రమే దీనికి పోటీ చేస్తున్నారండి. అసలు ఇది కాంపిటీషన్ ఇంకా చాలా తక్కువ ఉందండి ఇక్కడ చూసుకుంటే కనుక. తర్వాత మనకి అదే రోజున మధ్యాహ్నం 22న మధ్యాహ్నం చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, మనకి క్లారిటీగా తెలుస్తుంది వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 అనమాట, కేటగిరీ 3కి సంబంధించి. దీనికి మనకి 13 పోస్టులు ఉన్నాయి, దీంట్లో 1775 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. బాగున్నాయండి ఇవి కూడా. తర్వాత 23వ తారీఖున ఉదయం చూసుకుంటే కేటగిరీ 3కి సంబంధించి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎగ్జాము, 6 పోస్టులు ఉన్నాయి, 1000 మంది అప్లై చేసుకున్నారు. ఇక 23న మళ్ళీ మధ్యాహ్నం చూసుకుంటే కేటగిరీ 3కి సంబంధించి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అండి, 4 పోస్టులే ఉన్నాయి, 1600 మంది అప్లై చేసుకున్నారు. ఇక అలాగే 24వ తారీఖున ఉదయం చూసుకుంటే కేటగిరీ 3 ఎగ్జామ్ జరుగుతుందండి. దీనికి వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ ఎగ్జామ్ అనమాట ఇది. దీనికి 46 పోస్టులు ఉన్నాయి, కాంపిటీషన్ మాత్రం చాలా తక్కువ అండి, 1000 దరఖాస్తులే వచ్చినాయి.
ఓకే. తర్వాత 24 మనకి మధ్యాహ్నం చూసుకుంటే ఏఎన్ఎం, తర్వాత వార్డ్ హెల్త్ సెక్రటరీ, ఈ రెండు ఉన్నాయండి. దీనికి వచ్చేసి మనకి 35 పోస్టులు ఉన్నాయి, 1458 మంది దరఖాస్తు చేసుకున్నారు. 25 ఉదయం చూసుకుంటే కేటగిరీ 3కి సంబంధించి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 159 పోస్టులు ఉన్నాయండి. చూసుకోండి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 159 పోస్టులు ఉన్నాయి, 72 దరఖాస్తులు వచ్చినాయండి. కనీసం ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోస్ట్కి తగ్గ దరఖాస్తులు కూడా ఇక్కడ మనకు రాలేదండి. చాలా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మేబీ ఎలిజిబిలిటీ లేక అప్లై చేసుకోక ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఓకే, చాలా అసలు ఇక్కడ చూడండి, 159 ఉంటే 72 మంది అంటే 25 వచ్చేసి మనకి మధ్యాహ్నం చూసుకుంటే కేటగిరీ 3కి విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఒక పోస్టే ఉంది, 122 మంది అప్లై చేసుకున్నారు. ఇక 26 తారీఖున చూసుకుంటే ఉదయం వచ్చేసి కేటగిరీ 3 అండి, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయి, 82 మంది అప్లై చేశారు. ఇక 26 తారీఖున మధ్యాహ్నం చూసుకుంటే ఓవరాల్గా మనకి లాస్ట్ అండ్ అనేది కేటగిరీ 3కి సంబంధించి విలేజ్ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, దీనికి 470 పోస్టులు ఉన్నాయి, 56 మంది. చూడండి, మనకి మీరు ఒకటి గమనించండి, విలేజ్ ఎనిమల్ హస్బెండరీ, అలాగే తర్వాత మనకి చూసుకుంటే కనుక విలేజ్ అల్టికల్చర్ అసిస్టెంట్, 159 పోస్టులు ఉంటే 72 మంది దరఖాస్తు, 470 పోస్టులు ఉంటే 56 దరఖాస్తులు అయితే వచ్చినాయండి. అసలు ఇది చాలా ఇక్కడ అంటే చాలా సింపుల్ అండి. ఇందులో అయితే నిజంగా ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి ఇదైతే నాకు తెలిసి. ఇంకా చూసుకుంటే మనకి పోస్టుల వివరాలు చూసామండి. తర్వాత మనం ఏంటంటే పరీక్ష కేంద్రాలు ఏ క్లస్టర్లో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి మొదటి రోజు అనేది చూసాం. తర్వాత ఎన్ని కేంద్రాల్స్ ఉన్నాయి, ఉదయం ఎంతమంది రాస్తున్నారు, మధ్యాహ్నం ఎంతమంది రాస్తున్నారు, ఏ పరీక్ష ఏ రోజు రాస్తున్నారు అనేది క్లారిటీగా చూసాము. తర్వాత మనం చూసుకుంటే అలాగే ఇంకొకటి, ఏ పరీక్షకు ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మెయిన్ మనకి చాలా వివరంగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ దొరికిందండి కడప జిల్లాకి సంబంధించి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడైతే మనకైతే ఇక్కడ చిన్న ఈ సమావేశం ఏమనుకున్నారు అనేది కూడా చిన్న మ్యాటర్ ఉంది, అది కూడా చూసేద్దాము. ఓకేనా? గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సమయం ఆసన్నమైంది, ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ హరికిరణ్ వివరించారు. అవేంటంటే, ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు 51,505 మంది అభ్యర్థులు 51,505 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. మొత్తం 843 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొదటి రోజు 95 పరీక్షా కేంద్రాలు, మరుసటి రోజు 49 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా నడపనున్నారు. జేసీ ఆసర ధర్మచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలు పూర్తయ్యేంత వరకు కంట్రోల్ రూమ్ చేశారు. తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా విజయవంతంగా పరీక్షలు నిర్వహించేలా సన్నద్ధం చేశారు. ఇప్పటికే ఓఎంఆర్ షీట్లు, తర్వాత ప్రశ్నాపత్రం సిద్ధమయ్యాయి. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెలుసుబాటు ఉంది. పాత కలెక్టరేట్లోని ట్రెజరీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ నుంచి ఒకరోజు ముందుగానే ఆయా కేంద్రంలోకి, పోలీస్ స్టేషన్లకు, సబ్ స్ట్రాంగ్ రూమ్లకు ఓఎంఆర్ షీట్లు, శాటిలైట్ ద్వారా ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నపత్రాలు చేరుకుంటాయి. ఇక డబుల్ లాక్ సిస్టమ్ ఉండటంతో పొరపాట్లు జరగవన్నమాట. ఎస్పీ కేకేఎన్ అనుభరాజన్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు అయితే ఉండబోతుంది. సుమారు 1000 నుంచి 1500 మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరు. పల్స్ ఆక్సిమీటర్ల ఏర్పాటుతో పాటు అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. జేసీలు సీఎం సాయికాంత్, వరమర ధర్మచంద్రారెడ్డి, జడ్పీసీఈఓ సుబ్బారెడ్డి, తర్వాత మున్సిపల్ కమిషనర్ లవన్న మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత మనకు చూసుకుంటే 4320 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నమాట. గ్రామ వార్డు సచివాలయ పరీక్ష నిర్వహణ కోసం అయితే సిబ్బందికి పూర్తి శిక్షణ అయితే ఇచ్చారు. మొత్తం రిజర్వుడ్తో కలిపి 4320 మంది ఆ సిబ్బందిని అయితే నియమించారు. ఇందులో డిస్ట్రిక్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్లుగా చూసుకుంటే మనకి 12 మందిని అయితే పెట్టడం జరిగింది. రిజర్వ్లో 10 మంది, అలాగే చీఫ్ సూపరింటెంట్లో 95 మంది, రిజర్వ్లో 42 మంది, అడిషనల్ చీఫ్ సూపరింటెంట్లు 53 మంది, రిజర్వ్లో 20 మంది, సెంట్రల్ స్పెషల్ ఆఫీసర్లుగా 95 మంది, 95 మంది, రిజర్వ్లో చూసుకుంటే 36 మంది, రూట్ ఆఫీసర్లుగా 21 మంది, రిజర్వ్లో చూసుకుంటే 18 మంది, ఆల్ సూపరింటెంట్లుగా చూసుకుంటే 406 మంది, రిజర్వ్లో చూసుకుంటే 406 మంది అయితే రిజర్వ్లో ఉన్నారండి. దీనికి ఆల్ సూపరింటెంట్లు అయితే కనుక, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ టచింగ్లో ఉంటారు కాబట్టి. ఇన్సులేటర్లు చూసుకుంటే 1553 మంది, రిజర్వ్లో కూడా 1553 మంది ఉంటారు. అయితే ఇక్కడ మనకి రిజర్వ్ అంటే ఏంటంటే కనుక ఎక్స్ట్రాగా పెట్టుకున్నారండి వీళ్ళకి ఒకవేళ మనకి, ఎందుకంటే కనుక ఇక్కడ మనం చూస్తే కనుక ప్రతి జిల్లాకి సంబంధించి ఇందులో రిజర్వ్ ఒకటి, తర్వాత మనం పెట్టుకోవడం ఒకటి అని చూస్తున్నాక రిజర్వ్ అంటే కనుక మనకి ఫిల్ అయిన మెంబర్స్ని, తర్వాత ఎక్స్ట్రా క్యాండిడేట్స్ని పెట్టుకోవడం కోసం అయితే అలా రిజర్వ్ అనేది పెట్టేశారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే
ఈ నెల 20 నుంచి ప్రారంభం 26 ముగుస్తాయి. పరీక్ష కేంద్రం కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటు, పులివెందుల. మొత్తం ఖాళీలు 8844. పరీక్ష రాయాలని అభ్యర్థులు 51,505 మంది. ఇక మనకైతే అన్ని వివరాలు అయితే తెలిసాయని నేను అనుకుంటున్నానండి. ఓకేనా? సో ఇక వివరించడానికి కూడా మనకైతే ఇక్కడ ఏమీ లేదు, అంతా కూడా మీరు విన్నారు కాబట్టి. సో మొత్తానికైతే కడప జిల్లాకి సంబంధించి అయితే 100% అయితే అన్ని అందరికీ డౌట్లు కూడా క్లారిఫై అయిపోతాయండి. నాకు తెలిసి పూర్తిగా అయితే మనకు సమాచారం అయితే దొరికిందనమాట. ఇది ఒక మంచి సమాచారం నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫీల్ అయితే కనుక మంచి లైకులతో అయితే నాకైతే కామెంట్లు అలాగే షేర్ కూడా చేయండి. ఓకే, మీకైతే చక్కటి సమాచారం అయితే అందించాలని నేను అనుకుంటున్నాను. అయితే మరి ఇలాంటివి ఎన్నో సమాచారాలు ఇంకా మిగిలిన జిల్లాకి సంబంధించి కూడా వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టైం ఎందుకు లేట్ అవుతుందంటే కనుక మనకి రెయిన్ ప్రాబ్లం ఉండడం వల్ల, రెయిన్ ఉండడం వల్ల పవర్ అనేది పవర్ కట్ అవుతుంది, నెట్వర్క్ ఉండట్లేదు. తర్వాత నేను వీడియో వెనకాల వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. దీనివల్ల టైం అనేది ఎక్కువైపోయి ఇంకా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. నో ప్రాబ్లం అండి, ఏం ప్రాబ్లం, లేట్గా వచ్చినా పర్లేదు. లేటెస్ట్గా వీడియోలు అయితే వేస్తున్నాను కాబట్టి మనకి మంచి సమాచారం దొరికింది కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఇంకొకటి మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. సో ఫస్ట్ అందరూ కూడా ఆల్ టెక్ మిట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఇది కేవలం ఉద్యోగ సమాచారం మాత్రమే, ఉద్యోగ విద్యా సమాచారం అందించడం కోసం నేనైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉచితంగా లైవ్ క్లాసులు, మెటీరియల్స్, ఈబుక్స్, తర్వాత మనం చూసుకునే మాక్ టెస్ట్లు అన్నీ కూడా ఇందులో నిర్వహిస్తానండి. ఇక్కడ నుంచి కూడా పోటీ పరీక్షలు కోసం అయితే కనుక సమాచారం కేటాయించిన సమాచారం ఇందులో ప్రొవైడ్ చేయడం కోసం, తర్వాత అలాగే నిరుద్యోగుల కోసం, వీళ్ళందరి కోసం కేవలం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఓకే, ఆల్ టెక్మేట్స్ అన్ని రంగాల అభ్యర్థులు కలుసుకునే ఒకే ఒక చక్కటి వేదిక, ఒక చక్కటి క్లాస్ రూమ్ లాంటిది ఆల్ టెక్మేట్స్. ఇందులో అభ్యర్థులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, సభ్యులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్